హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్ బిఎస్ ఈరోజు మన రెసిపీ వచ్చి బూడిద గుమ్మడికాయతో హల్వా అయితే చేసుకోబోతున్నామండి మంచి టేస్టీ హెల్దీ రెసిపీ అయితే చేసుకోబోతున్నాం గుమ్మడికాయ ఏదైనా కూడా చాలా హెల్దీ అండి ఆరోగ్యానికి అయితే మరి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే నేను బోడిద గుమ్మడికాయ తీసుకున్నానంటే తెల్ల గుమ్మడికాయ అంటారు కదా వీటి తీసుకొని పైన చెక్కు తీసేసుకొని ఇలా చెక్కు తీసేసి పెట్టేసుకోవాలండి విత్తనాలు కూడా తీసేసుకున్న తర్వాత ఇలా పెద్దగా ఉన్న వాటితో అయితే తురు పట్టేసుకోవాలి పెద్దగా ఉన్న వాటితో అయితే చాలా బాగుంటుంది ఈ ఈ విధంగా తురుమేసుకోవాలండి వీటిలో వాటర్ కూడా అలాగే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని వీటిలోకి అయితే మనం బోడిది గుమ్మడికాయ తురుము అయితే వేసేసుకుందాం రెండు కప్పులకి కొంచెం తక్కువగా అయితే తురుము వచ్చిందంటే ఇప్పుడు వీటికైతే నేను వన్ కప్పు షుగర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఫ్లేమ్ని అయితే లో పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టకుండా వీటిని అయితే ఉడికించేసుకోవాలండి ఫ్లేమ్ని లో పెట్టేసి ఉడికించేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే మనకి కలర్ అయితే చేంజ్ అవుతుందండి అయితే లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉన్నది కదా ఇప్పుడు వీటైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోయినట్లండి ఒకసారి ఈ విధంగా చూస్తే వాటర్ లేకుండా కొంచెం బంకగా తిక్కుగా ఉన్నప్పుడు అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలోకి అయితే కొద్దిగా కేసరి వేసుకొని కొద్దిగా విలాయచీ పౌడర్ వీటిలోకి అయితే పచ్చకర్పూరం వేసుకున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయచ్చు వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్లో ఉందండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి ఫ్రై చేసుకొని వేసుకుందాం వీటిలోకి ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బోడిది గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది తడి లేకుండా ఉంట పెట్టేసుకుంటే త్రీ ఫోర్ డేస్ నిల్వ కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్